శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా ఎటువంటి సమస్యలకైనా సరే వెంటనే పరిష్కారం చూపించబడను. గురూజీ శ్రీనివాసరాజు, ఫోన్ నెంబర్ 7396425194. అందరికీ నమస్కారం, ఛానల్లోకి స్వాగతం అండి. కన్యారాశి వారు ఎక్కడున్నా సరే మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే వెంటనే బయటపడేయండి, లేదా తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం, ఉదాహరణకు లేదంటే మీ యొక్క ప్రాణాలకే నష్టం కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు పేదరికంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు ఇంట్లో ఏ వస్తువులు ఉంచుకోవాలి, ఏ వస్తువులు ఉంచుకోకూడదు, అలాగే ఇంటిని ఏ విధంగా నిర్మించుకోవాలి అనేది వాస్తుశాస్త్రంలో చెప్పించారు. అయితే కొన్నిసార్లు ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువుల వల్ల మనకు ప్రతికూలమైనటువంటి ఇక శక్తులు అలాగే ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు కుటుంబంలో అలాగే ఆనందం శాంతులు లేకుండా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, రుణ సంబంధమైనటువంటి బాధలతో ఇక ఎదురుపడాల్సి ఉంటుంది. అటువంటి ఇక విధంగా ప్రస్తుతం కన్యారాశి వారి యొక్క ఫలితాలు ఏమాత్రం బాగోలేదు. అయితే వీరి యొక్క గోచార ఫలితం ఎందుకు ఇలా అయిపోయింది, అలాగే వీరు వీటి నుంచి బయటపడాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, వీరికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క కన్యారాశి వారు రాశిచక్రంలో 6వ రాశి. ఈ రాశి వారికి అధిపతిగా ప్రస్తుతం కుజుడు ఉండడంతో వీరికి అన్ని కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఉండవచ్చు. అప్పటి వరకు మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాల్లో అపజయాలు, ఇబ్బందులు, ఆర్థిక రుణ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఇక ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మర్చిపోకుండా ఈ యొక్క ఫలితాల మీద ఆధారపడి ఇక దృష్టి సారించి ముందుకు వెళ్ళడం మంచిదనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారు ఇంట్లో ఉండేటువంటి ఏ వస్తువులను బయటపడేయాలి, వాటి వల్ల కలిగేటువంటి నష్టాలేంటో తెలుసుకుందాం. దానికంటే ముందు వీరి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ యొక్క శ్రావణ మాసంలో కన్యారాశి వారు ఎక్కడ ఉన్నా సరే ధైర్యంతో ప్రణాళికలను అమలు చేస్తారు. ప్రభుత్వం తరపు నుండి సన్మానాలు జరిగేటువంటి అవకాశాలు, గౌరవ మర్యాదలు కూడా భారీగా లభించేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఉద్యోగంలో ఇక స్థానచలనం కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా మంచి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. మీకు ఆకస్మిక దూర ప్రయాణాలు వచ్చినట్లయితే వెంటనే వాటిని వాయిదా వేయించడం మంచిది. అతి ముఖ్యమైనది ఖచ్చితంగా వెళ్ళాలి అనే ఇక అవసరం ఉంటే మాత్రమే ముందుకెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి. లేదంటే మీకు ఇక మార్గావరోధాలు కలిగేటువంటి అవకాశాలు, అంటే యాక్సిడెంట్లు కానీ ఉన్నట్టుండి ఇక ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కానీ మీకు కలిగించవచ్చు. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి మీ యొక్క ధైర్యం ప్రణాళికలతో ఇక ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క కార్యసిద్ధిని ఇక అర్థం చేసుకొని ఇక మీకు మంచి విజయాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా ఉండబోతుంది. ఇలా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులపై మీరు దృష్టి సారించినట్లయితే మీరు 10 మందికి అండదండలుగా ఉంటూ కార్యజయాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉండబోతుంది. భార్య తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కుజ సంచార దోష నియమనం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, అభిషేకం, ప్రదక్షిణలు మీకు మంచి కలిసేటువంటి అవకాశాలుగా ఉన్నాయి. ఈ యొక్క కన్యారాశి వారు అప్రమత్తంగా ఉండి ఆర్థిక విషయాలలో క్రమశిక్షణ కలిగి ఉండడం అవసరం. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఇక దక్కినప్పటికీ మిశ్రమ ఫలితాలు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు. అలాగే మీ సొంత ఇంటి కళని మరియు సంపద మరియు కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. ఉద్యోగస్తులకు వేతనాల పెంపు ఖరారైంది. అంతేకాదు వీరు అన్ని రంగాల్లో ఆశించిన విశేష అభివృద్ధిని అనుభవిస్తారు. సంతానం కూడా ఆశించిన ప్రతిభ కనబరిచి అండగా ఉంటారు. మీరు మీ సంతానానికి ప్రేరణ కలగడం ద్వారా వారి యొక్క వృత్తిని తోడ్పడేటువంటి అవకాశం ఉంటుంది. సమాజంలో మీ స్థానం కూడా మెరుగుపడేటువంటి అవకాశం. పెట్టుబడి మరియు స్పెక్యులేషన్స్లో లాభాన్ని ఆశించేందుకు ఇది మంచి సమయం అయినప్పటికీ మీకు అవగాహన లేకపోతే మాత్రం ఖచ్చితంగా దాంట్లో ఇక డబ్బులు పెట్టేందుకు లేదా పెట్టుబడి పెట్టేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండేటువంటి అవకాశాలున్నాయి. ఉద్యోగ విషయాల్లో ఎప్పటి నుంచో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి, న్యాయ సహాయం అందించే వారికి అనుకూలమైనటువంటి సమయంగా ఈ సమయం భావించవచ్చు. కోర్టు వ్యవహారాలు, స్థితి అలాగే స్థిరాస్తులకు సంబంధించినటువంటి లిటిగేషన్, అలాగే కొన్ని రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి లిటిగేషన్ వ్యవహారాలు కూడా మీకు విముక్తి పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. స్వయం వృత్తుల వారికి, ఇండస్ట్రీలు, సాంకేతిక ఇంజనీర్ రంగం వారికి, న్యాయవాద వృత్తుల వారికి, ధాన్యం కొనుగోలు చేసే రైస్ ఇండస్ట్రీల వారికి, కర్మాగారాలు నడిపే వారికి, సాంకేతిక నైపుణ్యత గల వారికి కూడా చాలా ప్రయోజనకరమైనటువంటి సమయంగా ఈ యొక్క శ్రావణ మాసం ఉండవచ్చు.
అయితే కన్యారాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఇలాంటి వస్తువులను అస్సలు ఉంచుకోకూడదు. ముఖ్యంగా కొంతమంది ఈ యొక్క పగిలిపోయిన వస్తువులను లేదా ఇరిగిపోయిన వస్తువులను ఇంట్లో ఒక జాగ్రత్తగా ఒక మూలన ఉంచుతుంటూ ఉంటారు. ఇటువంటి విరిగిన పాత్రలు కానీ గాజు ముక్కలు కానీ రాహువుకు సంకేతంగా పరిగణిస్తారు. ఇవి మానసిక అనారోగ్యం అలాగే ఆర్థిక నష్టాన్ని భారీగా కలిగించడమే కాదు, ఎప్పుడూ లేనటువంటి ఇక ఆర్థిక ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలున్నాయి. అంతేకాదు ఇంట్లో ఏదైనా గోడపై పగుళ్ళు కనిపించవచ్చు, కాబట్టి ఇవి దాసు దోషాలకు కారణమవుతూ ఉంటాయి. అందువల్ల విరిగిన పాత్రలు కానీ గాజులను కానీ ఇంట్లో ఉంటే వెంటనే ఇంటి నుంచి విసిరేయడం మంచిది. అలాగే కొంతమంది బయట నుంచి కొన్ని వస్తువులను వేరే ఇంటి నుంచి నచ్చింది కదా అని తీసుకురావడం లేదా బయటపడి ఉన్నటువంటి డబ్బులు కానీ విలువైన వస్తువులను కానీ ఇంట్లో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. దానివల్ల ఆ యొక్క వస్తువుపై ఉన్నటువంటి దురదృష్టి లేదా దృష్టికి సంబంధించినటువంటి ఎట్లాంటి ఇక శత్రువులు ఉన్నా సరే మీ ఇంట్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దానివల్ల తీవ్రమైనటువంటి నష్టంతో పాటు ఎప్పుడూ లేనటువంటి ఆర్థిక నష్టాన్ని కూడా చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఇక ఇటువంటి ఇక వస్తువులు కానీ లేదా మీరు వాడి పడేసినటువంటి చీపుర్లు కానీ కొంతమంది కుప్పలు తెప్పలుగా ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు. అది అసలు ఏమాత్రం ఇక మంచిది కాదని చెప్పుకోవచ్చు. దానివల్ల మీకు శని ప్రభావం అనేది భారీగా ఉండడమే కాదు, భారీ నష్టాన్ని కూడా చవిచూసేటువంటి అవకాశాలున్నాయి. అంతేకాదు కొంతమంది ఈ యొక్క చెప్పులను చినిగిపోయినా ఇరిగిపోయినా సరే ఇక ఒక కుప్పలుగా ఇంట్లో ఉండేటువంటి వస్తువులను ఒక మూలకు పడేస్తూ ఉంటారు. దానివల్ల కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని చవికూరేసే అవకాశం కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఈ రాశి వారు మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల అలాగే మీరు ఇటువంటి వస్తువులను ఉంచుకున్నట్లయితే మీపై శనిగ్రహ ప్రభావం అనేది భారీగా ఉండి తీవ్రమైనటువంటి అనర్థాలకు ఇక గురితీసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మర్చిపోకుండా ఈ యొక్క రాశి వారు ఇలా చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు అలాగే ఏ వస్తువులను వీరు బయటపడేటువంటి అవకాశం ఉంది, ఎటువంటి ఇంటికి ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందో చూశారు కదా. అలాగే మీరు మర్చిపోకుండా పొద్దున్న సాయంత్రం ఆ యొక్క శివుని ఆలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేపించుకోవడం లేదా కుంకుమార్చన చేపించుకోవడం ప్రతి శుక్రవారం పూట కానీ లేదా శనివారం రోజు కానీ మీరు ఇలా చేసినట్లయితే, ముఖ్యంగా సోమవారం రోజు మీకు స్థిరిక కుదిరినట్లయితే పొద్దున్నే వెళ్ళి రుద్రాభిషేకం లేదా కుంకుమార్చన చేపించుకోండి. అలా చేపించుకోవడం ద్వారా ఆ యొక్క శివుని ఇక ఆశీస్సులు మనపై ఉండడమే కాదు, ఆ లక్ష్మీదేవి కటాక్షం కూడా మనంపై భారీగా ఉంటుంది. దానివల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటపడేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండబోతున్నాయి. సో చూచారు కదా ఫ్రెండ్స్, ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి, వాటి నుంచి బయటపడాలి అంటే వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు, నమస్కారం. అలాగే ఈ రాశి వారికి 8 అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. ఈ అదృష్ట సంఖ్యను మీకు అవసరం వచ్చినప్పుడు లేదా మీకు సంబంధించినటువంటి విషయాల్లో ఇక మీరు యూజ్ చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను అందించడంలో ఇక ముందు వరుసలో ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు, నమస్కారం.